హలో హాయ్ ఎవరీవన్ ఐ యామ్ యోనిలు వెల్కమ్ టు ఫిలిం టాక్స్ సూపర్ సినిమాతో తన యొక్క కెరీర్ ని స్టార్ట్ చేసుకొని అరుంధతితో మంచి క్రేజ్ ని సంపాదించుకొని బాహుబలి 2 తో బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించిన మన అనుష్క శెట్టి ఆర్య స్వీటీ శెట్టికి జన్మదిన శుభాకాంక్షలు మరి ఈ బొమ్మలి కోసం మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం नवंबर 8 ना मंगलूर जन्मिंचिंदी स्वीटी शेट्टी अलियास अनुष्का शेट्टी अनुष्का असल पेरु स्वीटी फ्रेंड्स मुद्दगा पिलुचुकुने पेरु तुम्मुडु अनुष्का प्राथमिक विद्याभ्यासंतो पाटु हाई स्कूल कॉलेज इंटर डिग्री चदुवंता मंगलूरुलोने कोनसागिंदी चदुवुतुन्न समयंलो थर्ड क्लास पिल्ललकु ट्यूशन्स कूडा चेप्पेवारट अदे समयंलो मंगलूरुलो योग नेर्चुकुन्नारु योग బాగా నచ్చడంతో యోగాని ప్రొఫెషన్ గా ఎంచుకుంటాని వాళ్ళ నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకుంది భరత్ ఠాకూర్ దగ్గర యోగ నేర్చుకొని తాను సొంతంగా ముంబైలో యోగ క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టింది భరత్ ఠాకూర్ గారి దగ్గర యోగ నేర్చుకున్నప్పుడు తనకు సినీ ఫీల్ అంటే ఎంతో ఇష్టమని అనుష్క శెట్టి చెప్పడం జరిగింది అయితే భరత్ ఠాకూర్ గారు మెహర్ రమేష్ గారు ఫ్రెండ్స్ కావడంతో తనకి ఏదైనా సినిమాలో రోల్ ఉంటే చెప్పమని ఠాకూర్ గారు అడిగారు అయితే దాని తర్వాత పూరి జగన్నాథ్ గారు హైదరాబాద్ లో సూపర్ సినిమా మూవీలో సెకండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారట ఈ విషయం తెలుసుకున్న ఠాకూర్ గారు వెంటనే మన యొక్క అనుష్క శెట్టికి చెప్పడం జరిగింది సో వెంటనే ఫోన్ నంబర్ ఇచ్చారు అనుష్కకి బట్ అయినా అనుష్క అప్పుడు ఫోన్ చేయలేదు సో ఆ సమయంలోని భరత్ ఠాకూర్ గారు వెంటనే అనుష్కని పిలిచి తన ముందే పూరి జగన్నాథ్ గారికి కాల్ చేయించారట సో దాని తర్వాత పూరి జగన్నాథ్ గారు ముంబై రావడం జరిగింది ముంబై వచ్చి అనుష్కని చూసి వెంటనే మన పూరి జగన్నాథ్ గారికి నచ్చిందట అనుష్క సో దాని తర్వాత హైదరాబాద్ ఆడిషన్స్ కి అటెండ్ అవ్వమని చెప్పారు సో అప్పుడు ఆ సమయంలోనే అసలు అనుష్కకి అక్కడ ఆడిషన్స్ ఉంటాయని ఏదో ఫోటో షూట్స్ ఉంటాయని ఏమీ తెలిసేది కాదట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెంట్ ఫోటో షూట్ స్టిల్ కెమెరామెన్ కి ఒక చుక్కని చూపించిందట సో దాని తర్వాత ఒక ఆడిషన్స్ ఈ ఫోటో షూట్ అంతా కంప్లీట్ చేసుకొని సూపర్ మూవీకి సెలెక్ట్ అవడం జరిగింది సో ఈ రకంగా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది షూటింగ్ మొదలైనప్పటి నుంచి తన డ్రెస్ చాలా స్మాల్ గా ఉండడం కరెక్ట్ గా యాక్టింగ్ చేయకపోతే తిట్టడం చేసేవారట ఆ విధంగా షూటింగ్ టైం లో ఆమె అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి వెళ్ళిపోవాలని అనుకున్నారట కానీ సినిమా మధ్యలో అలా వెళ్ళిపోవే బాగోదని మళ్ళీ విరమించుకుంది అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నదని నాగార్జున గమనించి ఆమెకు సపోర్ట్ గా నిలిచారు అలా సూపర్ సినిమా షూటింగ్ ఫినిష్ చేసేసింది 2005 లో వచ్చిన ఈ సినిమాలో అనుష్క కంటే సెకండ్ హీరోయిన్ గా చేసిన అనుష్కకే మంచి పేరు వచ్చింది అదే సంవత్సరం మహానందిలో అవకాశం వచ్చింది ఆ తర్వాత సూపర్ లో చూసిన రాజమౌళి గారు విక్రమార్కుడు సినిమాలో రవితేజకి జోడీగా తీసుకున్నారు విక్రమార్కుడు జరుగుతున్నప్పుడే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అనుష్కను తన తీయబోయే అరుంధతి సినిమాలో అరుంధతి పాత్ర కోసం ఎంపిక చేసి ఆమెను అడిగారు మరి ఈ అరుంధతి మూవీలో వదల బొమ్మాలి నిన్ను వదల అన్న డైలాగ్ మొత్తం ఏపీలోనే మారుమరుపోయింది మరి ఈ సినిమాలో అనుష్కకు వచ్చిన క్రేజ్ మరింత ఎవ్వరికి రాలేదు మరి ఈ సినిమా తర్వాత మన అనుష్కని బొమ్మాలి జేజమ్మ అరుంధతి అని పిలిచేవారట మరి దీని తర్వాత మళ్ళీ మన ప్రభాస్ తో కలిసి బిల్లా మూవీలో నటించింది మన అనుష్క అండ్ ఆ సినిమా పూర్తయిన తర్వాత వేదం మూవీలో ఒక ప్రాస్టిట్యూట్ రోల్ లో నటించింది అనుష్క మరి వేదం మూవీ పూర్తయిన తర్వాత నాగార్జున గారి పర్సనల్ మేకప్ మ్యాన్ అయిన రామచంద్ర గారు నిర్మాతగా మారారు మరి ఆయన నిర్మించిన పంచాక్షరి మూవీలోని అనుష్క నటించిందట ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా నటించిందట సో దాని తర్వాత ఆ యొక్క సినిమా అంతా హిట్ కాకపోయినా నిర్మాతకు మాత్రం మంచి ప్రాఫిట్స్ వచ్చాయట తర్వాత ప్రభాస్ అనుష్క ఇద్దరు బాహుబలికి వారి డేస్ ని కేటాయించారు అయితే అనుష్క మధ్య గ్యాప్స్ లో సింగం 2 లింగా అని మరికొన్ని సినిమాలు చేసింది ఇక 2017 లో వచ్చిన బాహుబలి నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అయితే పార్ట్ 1 లో అనుష్క పాత్ర పెద్దగా లేదు కానీ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి మూవీలో మాత్రం టైటిల్ రోల్ పోషించి దుమ్ము దులిపేసింది బాహుబలి రుద్రమ చేసుకుని మరో పక్క సైజ్ జీరోలు కూడా చేసింది ఈ సినిమా కోసం 18 కిలోలు పెరిగింది అలాగే మళ్ళీ తగ్గింది అందుకే బాహుబలి సినిమాలో కొన్ని చోట్ల సన్నగా మరికొన్ని చోట్ల లావుగా కనబడేది పార్ట్ 2 బాహుబలిలో తనది ఒక ప్రధాన పాత్ర కాబట్టి సినిమా హిట్ ఒక కారణమని చెప్పొచ్చు మరి ప్రెజెంట్ మన అనుష్క శెట్టి నిశబ్ద మూవీతో ట్రెండింగ్ అవుతుంది మరి ఇలాంటి పాత్రలు ఇంకా చేసి ఇంకా మంచి పొజిషన్ కి రావాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అనుష్క శెట్టి